लास्ट क्लास लड़ा बांस का पेड़ है ना था, बांस का पेड़ है ना था दिल्ली जलता पी तो चुपिस्ता बांस का पेड़ है ना था क्या नहीं मिलते वो का सबसे द्रावण की यूरिया ग्लूकोज लांडी आवास को सीखा द्रावण का निकाल कर पड़ो द्रावण है ना बांस का पेड़ है ना सबसे द्रावण है ना बांस पेड़ है करके तब को का वो అక్కడా శుద్ధ ద్రావణి శుద్ధ ద్రావణి బాష్ప పీడనము దీని P0 అనుకుంటాము శుద్ధ ద్రావణి బాష్ప పీడనం ఏమనుకుంటాము P0 నెక్స్ట్ ద్రావణం బాష్ప పీడనం ద్రావణం బాష్ప పీడనం దీని PS తో చూపిస్తాం మీ సిలబస్ లోన దీన్ని P1 0 గా చూపించాడు దీన్ని ఏమో P1 గా చూపించాడు ఏది ఏమైనా ప్రాబ్లం లేదు ఇక్కడ శుద్ధ ద్రావణం బాష్ప పీడనాన్ని P0 గాని P1 0 గాని చూపించొచ్చు నెక్స్ట్ ద్రావణం బాష్ప పీడనాన్ని PS గాని లేదా P1 గాని చూపించొచ్చు అయితే మనం ఏమన్నాం బాష్ప పీడనం ఎంత ఎన్నంత తగ్గుతారు ఈ బాష్ప పీడనం ఎప్పుడు తగ్గుతుందంటే ఒక శుద్ధ ద్రావణానికి యూరియా గాని గ్లూకోజ్ గాని లాంటి అపాష్పశీల ద్రావణం అంటే ఆ ద్రావకాన్ని కలిపినప్పుడు ద్రావణ బాష్పీడనం ఏమవుతుంది తట్టుకోతుంది అలా తట్టుకోవడానికి కారణమైనటువంటి ద్రావకాలను అపాష్పశీల ద్రావకాలు అంటాం కాబట్టి ఒక శుద్ధ ద్రావానికి యూరియా లేదా గ్లూకోజ్ లాంటి అపాష్పశీల ద్రావకాన్ని కలిపినప్పుడు ద్రావణం బాష్పీడనం శుద్ధ ద్రావణ బాష్పీడనం కంటే తక్కువగా ఉంటుంది అప్పుడు ఈ శుద్ధ ద్రావణ బాష్పీడనంలోంచి ద్రావణం బాష్పీడనం తీసేయనుకోండి అప్పుడు బాష్పీడనం ఏమైనా వస్తుంది కాబట్టి బాష్పీడనం ఎంత P0 minus PS is equal to delta P. P0 ने हम कहना हो सत्तर ग्राम बास्पेन चार एक बार यूरिया का ने ग्लूकोज का ने आपस तेरे द्रव का ने कार्बन का मूल्य ये द्रव में तो बास्पेन ने चार एक बार क्या बोलते P0 ये द्रव ने की यूरिया का ने ग्लूकोज का ने कार्बन का टेम हो उतना क्या द्रव में बास्पेन ने तय बोलते क्या बोलते ये तो बास्पेन में तो सबको बास्पेन तीस हस्तम एक को बास्पेन में नहीं सत्तर ग्राम बास्पेन क्या बोलते P0 అక్కడ ద్రావణ బాష్పం ఏమవుతుందన్న తగ్గుతుంది కాబట్టి పిఎస్ కాబట్టి P0 మైనస్ పిఎస్ ఇస్ ఈక్వల్ టు డెల్టా పి ఆ డెల్టా పి ఇక్కడ ఏమంటామంటే బాష్పం అన్నమాట దీని ఆధారంగా చేసుకొని రౌల్ట్ అనే శాస్త్రవేత్త ద్రావణాలలోని ద్రావణం యొక్క బాష్పీయ నిన్నతికి మరియు దాని మోల్ భాగానికి మధ్య సంబంధాన్ని రాబెట్టాడు ఒక నిర్వచనం చెప్తాడు ఆ నిర్వచనం ప్రకారం ఒక సూత్రాన్ని ఒక ఫార్ములాని ప్రతిపాదిస్తాడు ఆ ఫార్ములా ప్రకారం కొన్ని ద్రావణాల యొక్క బాష్పీయం కానీ లేదా ద్రావణ యొక్క భారం కానీ లేదా శుద్ధ ద్రావణ బాష్పీయం కానీ లెక్కించడానికి సులువుగా ఉంటుంది అన్నమాట రౌల్ట్ అనే శాస్త్రవేత్త ద్రావణాలలో బాష్పీయాన్ని దాని మూల భాగానికి మధ్య సంబంధాన్ని తెలిపాడు అన్నమాట సో దాన్ని రౌల్ట్ నియమం అని రౌల్ట్ నియమం జాగ్రత్త చూడండి రౌల్ట్ నియమము చాలాసార్లు ఇచ్చాడు రౌల్ట్ నియమం అనగా ఏమి రెండు మార్పులు రౌల్ట్ నియమం అనగా ఏమంటే ఒక అపాష్పశీల ద్రావకాన్ని కలిగి ఉన్న విలీన ద్రావణం యొక్క సాపేక్ష బాష్పీయ నిమ్మత ద్రావణంలోని ద్రావిత మోల్ భాగానికి సమానం సాపేక్ష బాష్పీయ నిమ్మత అదే చూడండి సాపేక్ష బాష్పీయ నిమ్మత దీన్ని RLVP అంటాం రేటు లోయింగ్ వేపర్ ప్రెషర్ అంట సాపేక్ష బాష్పీయ నిమ్మత అనగానే ఏమంటే అక్కడ ద్రావణ బాష్పీయ నిమ్మతకు మరియు శుద్ధ ద్రావణ బాష్పీయడానికి మధ్య గల నిష్పత్తి ఇక్కడ సాపేక్ష బాష్పీయ నిమ్మత ఇస్ ఈక్వల్ టు సూత్రం చూడండి ఇక్కడ బాష్పపీడన నిమ్మత బాష్పపీడన నిమ్మత బై శుద్ధ ద్రావణ బాష్పీడనం ద్రావణి బాష్పీడనం సాపేక్ష బాష్పీయ నిమ్మత ఇస్ ఈక్వల్ టు ద్రావణంలోని బాష్పీడన నిమ్మతకు శుద్ధ ద్రావణ బాష్పీడనానికి మధ్యగల నిష్పత్తిని సాపేక్ష బాష్పీయ నిమ్మత అంటాం ఇక్కడ సాపేక్ష బాష్పీడనం నేను చూపిస్తామండి RLVP ఇస్ ఈక్వల్ టు జాగ్రత్త చూడండి ఇక్కడ బాష్ప పీడన నిమ్మతను దేనితో చూపించాము డెల్టా పీతో చూపించాము కాబట్టి డెల్టా పి బై శుద్ధ ద్రావణ బాష్పీడనం ఏమనుకున్నాము P0
కాబట్టి ఇక్కడ బాష్పీకరణ డెల్టా పి గాను శుద్ధ ద్రావణ బాష్పీకరణ నెగటివ్ మధ్య నిష్పత్తి కాబట్టి దీన్ని డెల్టా పి జీరో తో చూపిస్తాం. సూత్రం ప్రకారం రాశాం అనుకోండి ఆర్ఎల్ బిపి ఇస్ ఈక్వల్ టు ఆర్ఎల్ అనేది సాపేక్ష బాష్పీకరణ మీద ఇస్ ఈక్వల్ టు డెల్టా పి. డెల్టా పి ప్లస్ ఏ రాయొచ్చు పి జీరో మైనస్ పిఎస్ కాబట్టి పి జీరో మైనస్ పిఎస్ బై ఎంతేముంది పి జీరో ఉంది కాబట్టి పి జీరో. ఈ సూత్రాన్ని సాపేక్ష బాష్పీకరణ మీద అంటారు. సాపేక్ష బాష్పీకరణ నిబంధన అనగానే ఏమంటే ఒక ద్రావణం యొక్క బాష్పీకరణ నిబంధనకు మరియు శుద్ధ ద్రావణ బాష్పీకరణానికి మధ్య గల నిష్పత్తిని సాపేక్ష బాష్పీకరణ నిబంధన అంటారు. దాని ఇంగ్లీష్ ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు పి జీరో మైనస్ పిఎస్ బై పి జీరో. పి జీరో అనేది శుద్ధ ద్రావణ బాష్పీకరణ, పిఎస్ అనేది ద్రావణ బాష్పీకరణ. దీన్ని ఆధారంగా చేసుకొని రౌల్ట్ నియమం, ఇది రౌల్ట్ నియమం అనగానేమి రౌల్ట్ నియమం. రౌల్ట్ నియమం అంటే ఏమనమండి, ఒక అవాస్తవశీల ద్రావకాన్ని కలిగి ఉన్న విలీన ద్రావణం యొక్క సాపేక్ష బాష్పీకరణ నిర్ణత ఇది ఆరోగ్యం. సాపేక్ష బాష్పీకరణ నిర్ణత ద్రావణంలోని ద్రావిత మోల్ భాగానికి సమానం. ద్రావణంలోని ద్రావితము మోల్ భాగానికి సమానం. ఓకేనా? రౌల్ట్ నియమం అనగానే ఏమంటే అవాస్తవశీల ద్రావకాన్ని కలిగి ఉన్న విలీన ద్రావణం యొక్క సాపేక్ష బాష్పీకరణ నిర్ణత ద్రావణంలోని ద్రావిత మోల్ భాగానికి సమానం. సాపేక్ష బాష్పీకరణ నిర్ణత అంటే ఇది. అంటే అర్థం ఏంటి, పి జీరో మైనస్ బై పిఎస్ ఇస్ ఈక్వల్ టు పి జీరో మైనస్ పిఎస్ బై పి జీరో. దీన్ని ఏమంటాము, సాపేక్ష బాష్పీకరణ నిర్ణత అంటే చూడండి ఆర్ఐ బై పి ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి బై పి జీరో. డెల్టా పి అంటే పి జీరో మైనస్ పిఎస్ బై పి జీరో. కాబట్టి అది సాపేక్ష బాష్పీకరణ నిర్ణత అనేది ద్రావణంలోని ద్రావిత మోల్ భాగానికి సమానం. ద్రావిత మోల్ భాగానికి సూత్రం ఏంటండి, ఎన్ఎస్ బై ఎన్ జీరో. ఎన్ఎస్ బై ఎన్ జీరో, ఇక్కడ ఎన్ఎస్ ఇజ్ ఈక్వల్ టు ద్రావితము మోల్ సంఖ్య. ఎన్ఎస్ ఇజ్ ఈక్వల్ టు ద్రావిత మోల్ సంఖ్య, ఇక్కడ ఎన్ జీరో ఇజ్ ఈక్వల్ టు ద్రావణ మోల్ సంఖ్య. ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్ అయితే అక్కడ మనం ద్రావిత మోల్ సంఖ్య ఇజ్ ఈక్వల్ టు ద్రావిత మోల్ మోల్ భాగం ఇజ్ ఈక్వల్ టు ద్రావిత మోల్ సంఖ్య బై ద్రావణంలోని మొత్తం మోల్ సంఖ్య. ఇప్పుడు మనము ఇక్కడ ద్రావితమైన మోల్ భాగం పడుతున్నాం కాబట్టి ద్రావితమైన మోల్ సంఖ్య మరియు ద్రావణంలోని మొత్తం మోల్ సంఖ్య. ద్రావణంలో మోల్ సంఖ్య అంటే ద్రావితము ద్రావణ రెండు కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ద్రావిత మోల్ ద్రావణ మోల్ భాగం మనం అనుకోండి, అప్పుడు ద్రావణ మోల్ సంఖ్య బై ద్రావణంలోని మొత్తం మోల్ సంఖ్య రెండు ఒకటే. కానీ వాటి ఇంగ్లీష్ ప్రకారం ఏ భాగానికి సమానం అంటే ద్రావిత మోల్ భాగానికి సమానం. కాబట్టి అప్పుడు ద్రావిత మోల్ సంఖ్య బై ద్రావణంలో ఉన్న మొత్తం మోల్ సంఖ్య. ఎన్ఎస్ ఇక్కడ ఏమన్నా ద్రావిత మోల్ సంఖ్య, ఎన్జీఓ అనేది ద్రావణ మోల్ సంఖ్య. ఇది కేవలం విలీన ద్రావణానికి మాత్రమే వర్తిస్తుంది. రౌల్ట్ నియమం దేనికి వర్తిస్తుందండి, విలీన ద్రావణాలు. విలీన ద్రావణాలు అంటే ఏ ద్రావణాలలో అయితే ద్రావిత పరిమాణం చాలా తక్కువగా ఉంటుందో అలాంటి సందర్భంలో అలాంటి ద్రావణాలకు మాత్రమే రౌల్ట్ నియమం వస్తుంది, గాఢ ద్రావణాలకు వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ 5 గ్రాముల సుక్రోజును 100 మిల్లీలీటర్ నీటిలో కలిపామనుకోండి, లేదా 1000 మిల్లీలీటర్ నీటిలో కలిపామనుకోండి, 1000 మిల్లీలీటర్ అనేది చాలా ఎక్కువ, ఒక గ్రాము చాలా తక్కువ. కాబట్టి 1 గ్రాము గ్లూకోజ్ తీసుకొచ్చి 1000 మిల్లీలీటర్ కలిపామనుకోండి, ద్రావిత పరిమాణం చాలా తక్కువ కాబట్టి దాని విలీన ద్రావణం అంటారు. తీపిదనం తక్కువగా ఉంటుందా, అక్కడ ఇంకేం కాదు. ఉప్పు కలిపామనుకోండి, ఉప్పుదనం తక్కువగా ఉంటుంది. అలా కాకుండా రెండింటికంటే ద్రావణ పరిమాణం కంటే ద్రావిత పరిమాణం ఎక్కువగా ఉందనుకోండి, అది గాఢ ద్రావణం. విలీన ద్రావణం అంటే ద్రావిత పరిమాణం తక్కువగా ఉండే ద్రావణాలన్నింటినీ కూడా విలీన ద్రావణాలు అంటారు. కాబట్టి రౌల్ట్ నియమం ఏ ద్రావణాలకు వర్తిస్తుంది, విలీన ద్రావణం. కాబట్టి విలీన ద్రావణాలు ద్రావిత పరిమాణం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది, ద్రావణ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తామంటే ఈ సూత్రం బదులు జాగ్రత్త చూడాలి. అప్పుడు విలీన ద్రావణాలకు వర్తిస్తుంది కాబట్టి పి జీరో మైనస్ పిఎస్ బై పి జీరో ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ బై ఎన్ జీరో. ఇది రౌల్ట్ నియమానికి సూత్రం. అయితే ఇక్కడ మనం ఎన్ఎస్ అంటే ఏమనుకున్నాము, ద్రావిత మోల్ సంఖ్య. ఎన్ జీరో ఏమనుకున్నాము, ద్రావణ మోల్ సంఖ్య. ఇప్పుడు ద్రావిత మోల్ సంఖ్య సూత్రం, మోల్ సంఖ్య ఇస్ ఈక్వల్ టు ద్రావిత భారము బై ద్రావిత అనుభారం. జాగ్రత్త చూసుకోండి, దేని మోల్ సంఖ్య ఇది ఎన్ఎస్, ఎన్ఎస్ అంటే ద్రావితం.
मोल संख्या इज इक्वल टू ग्राम द्वारा बाय ग्राम अनुपात ग्राम द्वारा की w टू ग्राम अनुपात दी ग्राम का अनुपात की m टू ग्राम अनुपात ओके ना ఇప్పుడు ద్రావణ మోల్ సంఖ్య ద్రావణి మోల్ సంఖ్య ఇస్ ఈక్వల్ టు సేమ్ దీలాగా చూద్దాం ద్రావణ భాగము ద్రావణి అనుభాగం ఓకేనా ద్రావణ భాగాన్ని w1 గ్రాము అనుకోండి ద్రావణ అనుభాగాన్ని m1 అనుకోండి मोल संख्या n అంటే ద్రావణ మోల్ సంఖ్య n0 అంటే ద్రావణ మోల్ సంఖ్య ఓకేనా ఈ రెండింటి నిష్పత్తి కంటే మనం రోజు ఏమొస్తుందంటే ద్రావణ మోల్ భాగం వస్తుంది కాబట్టి మోల్ సంఖ్య మన సూత్రం ఏంటి ద్రావణ భాగం బై ద్రావణ భాగం ఇది ద్రావణ మోల్ సంఖ్య ఒకవేళ ద్రావణ మోల్ సంఖ్య మనకు కావాలనుకోండి అప్పుడు ద్రావణ భాగం బై ద్రావణ అనుభాగం ఏదైనా ఇది భాగం బై అనుభాగం మోల్ సంఖ్య సూత్రం ఏంటంటే భాగం బై అనుభాగం కాబట్టి ద్రావణ భాగం ఏమనుకున్నాము w2 బై m2 అంటే ns is equal to గ్యాప్ చూడండి ns is equal to w2 by m2 ఓకేనా నెక్స్ట్ n0 is equal to గ్యాప్ చూడండి w1 by m1 ns అనేది n0 అనేది ద్రావణ మోల్ సంఖ్య ns అనేది ద్రావణ మోల్ సంఖ్య ఇది ద్రావణ మోల్ సంఖ్య ద్రావణ మోల్ సంఖ్యను ద్రావణ భాగం బై ద్రావణ అనుపాతం n0 అంటే ద్రావణ మోల్ సంఖ్య ఇస్ ఈక్వల్ టు ద్రావణ భాగం బై ద్రావణ అనుపాతం సో ఈ సూత్రాన్ని దీనిలో ప్రతిక్షేపించండి దీనిలో ప్రతిక్షేపిస్తే సేమ్ ఇదిలాగే p0 ps బై p0 ఇస్ ఈక్వల్ టు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇప్పుడు ns తో ఏం రాయొచ్చు w2 బై m2 బై w1 బై m1 ओके ना इतने p0 minus ps by p0 is equal to w2 by w1 into the m1 by the కాబట్టి m1 by m2 ఓకేనా w2 అనేది ద్రావణ మోల్ భాగం w1 ద్రావిత భాగం w2 అనేది ద్రావణం ఆ సూత్రం ప్రకారం ఇది మనకు ఉన్నటువంటి సిలబస్ లో ఉన్న లెక్కలు ఈ సూత్రం ఆధారంగా చేస్తే p0 minus ps by p0 is equal to w2 by m2 into m1 by w1 ఇది సూత్రము ఈ సూత్రం మీద లెక్క వచ్చారు లెక్క వచ్చా చూసుకోండి 293 కెల్విన్ వద్ద నీటి బాష్ప పీడనము జాత చూడండి చాలాసార్లు ఇచ్చాడు లెక్క నాలుగు మార్కులకి 293 కెల్విన్ వద్ద నీటి బాష్ప పీడనము 17.535 mm hg పీడనం బాష్ప పీడనం నెక్స్ట్ 25 గ్రాముల గ్లూకోజ్ ను 25 గ్రాముల గ్లూకోజ్ ను గ్లూకోజ్ ను 450 గ్రాముల నీటిలో కరిగిస్తే 450 గ్రాముల నీటిలో కరిగిస్తే
తగ్గిస్తే ద్రావణం బాష్ప పీడనం ఎంత? ద్రావణం బాష్ప పీడనం ఎంత? ఇది ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఏ ఇచ్చడం ఉంచాలి? ఇదేమో నీటి బాష్పీడనం, నీరు అంటే శుద్ధ ద్రావణం, శుద్ధ ద్రావణ బాష్పీడనం ఎంత ఇచ్చినాడు? 17.535 mmHg. కాబట్టి ద్రావణి బాష్ప పీడనం దీన్ని P0తో సూచించాం. P0 = ఓకేనా? ఎంత ఇచ్చినాడు? 17.535 mmHg. ఓకేనా? నెక్స్ట్ 25 గ్రాముల గ్లూకోజ్ను 450 గ్రాముల నీటిలో కలిపాడు. కాబట్టి 25 గ్రాములు చాలా తక్కువ. అంటే గ్లూకోజ్ అనేది ద్రావకము, నీరు అనేది ద్రావణి. కాబట్టి ద్రావిత భారము W2 = 8 గ్రాములు అనేది 25 గ్రాములు. నెక్స్ట్ ద్రావిత అనుభారం దీన్ని M2 అనుకున్నాం. ఎంత అండి? 180 గ్రాములు. ద్రావిత అనుభారం ఎంత? 180. గ్లూకోజ్ కదా, ఫార్ములా C6H12O6. దీని అనుభారం ఎక్కడికే 180 గ్రాములు వస్తుంది. గ్లూకోజ్ అనుభారం ఎంతండి? 180. C6H12O6. ఓకేనా? నెక్స్ట్ ద్రావణ భారం చెప్పండి. ద్రావణ భారం